ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్నటువంటి నాటకాల ఫలితంగా ఈ రాష్ట్రంలో రైతులు గాని దేశంలో రైతులు గాని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు అవస్థలకు గురవుతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యాపార చట్టాలను రద్దు చేయాలని గత 54 రోజులుగా మరి ఢిల్లీలో ఢిల్లీ సరిహద్దుల్లో చిన్నలు పెద్దలు రైతులు రాష్ట్రాలకు రాష్ట్రాలే వచ్చి కుటుంబాలతో సహా దీక్షలు చేసి ర్యాలీలు చేసి వ్యాపార రంగంలో మరి మూడు వ్యాపార వితరేక చట్టాల మూలంగా ఎంత తీవ్రంగా నష్టం జరుగుతుందో వాళ్ళ యొక్క ఘోషను మరి నిరసన రూపంలో తెలియజేస్తా ఉంటే మోడీ గారికి చీమ గుట్టినట్టైనా లేదు ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలకన్నా ఆదాని అంబానీలు కార్పొరేట్ కంపెనీలకు రైతుల యొక్క కష్టాన్ని దలారీలకు మరి దారాదత్తం చేసి రైతులను దగా చేయాలన్నటువంటి ఉద్దేశం తప్ప మరొకటి కాదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము మరి రైతులు ఎందుకంటే పంట పండిచే రైతు గిట్టుబాటు ధర లేదు ఎక్కడైనా అమ్ముకోవొచ్చంటే ఒక 2 ఎకరాలు ఉన్నటువంటి రైతు 20 క్వింటాల్ వస్తే మరి హైదరాబాద్ లోనో ఢిల్లీ లోనో 10000 రేట్ ఉంటది ఇదే ములుగులో అయితే 1700 22000 వస్తుంది అనుకో మరి ఈ 20 క్వింటాలను పట్టుకపోయి హైదరాబాద్ లోనో లేకుంటే అమెరికా లోనో అయితే అమ్ముకోలేడు మళ్ళా మధ్యన దలారీలు వచ్చి కల్లలకడ వాళ్ళు కొనుక్కొని వెళ్లి వాళ్ళు అమ్ముకుంటా వాళ్ళ కరెక్ట్ గా సూట్ అయ్యే చట్టాన్ని తీసుకొచ్చి ఇవల్ రైతు ఎక్కడ అమ్ముకోవచ్చు ఎక్కడ అమ్ముకోవచ్చు అంటే ఎకరం ఉన్నోడు ఎక్కడ అమ్ముకుంటాడు అర ఎకరం ఉన్నోళ్ళు ఎక్కడ పోయి అమ్ముకుంటారు అంటే అంత దూరం పోయి మార్కెటింగ్ చేసుకోగలుగుతారా మరి మార్కెట్ అక్కడికి వెళ్ళడానికి కూడా అంతకు తడిసి మోపడే కష్టమైతే ఖర్చు కాబట్టి దగా చేసే చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గాంధీ భవన్ మరి రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం ఇస్తే గృహ నిర్బంధాలు చేసి అరెస్టులు చేసి ఈ ప్రభుత్వము మోడీ చేసినటువంటి ప్రతి చట్టానికి సపోర్ట్ చేస్తున్నాం అనడానికి ఈ రైతు చట్టాలను రైతు వ్యతిరేక చట్టాలను వ్యాపార చట్టాలను రద్దు చేయాలని మేము పిలుపునిస్తే మమ్మల్ని అరెస్ట్ చేయడము గృహ నిర్బంధాలను చేయడము ఇది ఎంతవరకు కరెక్టో ప్రజలు ఆలోచించాలి అదే విధంగా మొన్నటికి మొన్న ఈ వ్యాపార చట్టాల మీద ఇదే కేసీఆర్ గారు వ్యతిరేకమని చెప్పి వాళ్ళ మంత్రులు వచ్చి రోడ్ల మీద కూర్చుంటే వాళ్ళకేమో రాజభోగాలు ఇచ్చి కూర్చోబెట్టారు ఢిల్లీ పోయి రాగానే మాట మార్చారు ఎందుకంటే అక్కడ బ్లాక్ మెయిల్ అవుతున్నట్టు లేదా దోస్తానం మరింత బలంగా ఉంటుంది నువ్వు రోడెక్కకు నేనున్నా మనకు ఆదాని అంబానే ముఖ్యం తప్ప రైతులు కాదని మోడీ చెప్పినట్టు దాంతోటి రైతు చట్టాలు సపోర్ట్ చేసే విధంగా ఈరోజు వ్యాపార చట్టాలకు వ్యతిరేకంగా మేము రాజభవన్ ముట్టడి కార్యక్రమం పాటిస్తే మరి గృహ నిర్బంధాలు చేసి అక్రమంగా అరెస్టు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము కుటుంబాల కుటుంబాలు ఆడవాళ్ళు నిన్న కూడా మహిళా రైతులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమించారు ఈ పోరాటంలో ఈ 54 రోజుల కార్యక్రమంలో ఉద్యమంలో 57 మంది చనిపోవడం జరిగింది వారందరికీ కూడా మేము పేరు పేరున మరి జోహార్లు అర్పిస్తా ఉన్నాం వారి కుటుంబాలకు మా సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అదే కాకుండా నిన్న మొన్నటి నుంచి మరి ఇక్కడటువంటి కేసీఆర్ గారు కూడా మరి కల్లాలు పెట్టమంటున్నారు కల్లాలు పెట్టకుంటే ఎక్కడి పోయి అమ్ముకోవాలి అంటే మోడీ గారు చెప్పింది మీరు ఇంటర్ ఇక్కడ నిన్నటిదాకానేమో మేము వినమన్నారు అంటే మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రైతులను బలి చేస్తా ఉన్నారు అని స్పష్టమైతా ఉంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా కల్లాలు పెట్టి రైతుల దగ్గరికి వచ్చి ధాన్యం కొనుగోలు చేసినటువంటి చరిత్ర కాబట్టి రైతాంగానికి ఒక పిలుపునిస్తా ఉన్నాను రైతులారా ఇవాల ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రైతాంగం రోడ్ల మీదకి వచ్చి 54 రోజులుగా మనం ఉద్యమిస్తా ఉన్నారు 57 మంది చనిపోయారు ఇవాళ మనం మన కళ్ళల కాడ మన ఇండ్ల కాడ కూర్చొని ఘోషించడం కాదు బాధపడడం కాదు బయటికి రావాలి బయటికి వచ్చి ఖచ్చితంగా ఈ వ్యాపార చట్టాలు దళారీలను తర్వాత కార్పొరేట్ కంపెనీలను మరి మన ఇళ్లకు వచ్చి కొనుక్కోపోతా అంటే మనం అమ్మకుండా ఎక్కడైతే గవర్నమెంట్ కళ్ళాలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నామో రేపు గవర్నమెంట్ కళ్ళాలు తీసేస్తే దళారీలు వచ్చి మళ్ళీ కొనుక్కోపోవడానికి వాళ్ళు ఇష్టమైన రేటుతో అడిగితే మనం ఇవ్వడానికి బలైపోతాము అది గుర్తుంచుకోండి బయటికి రండి అని కూడా రైతులకు మేము పిలుపునిస్తాము మరి ఈ వ్యాపార చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ రైతులకు మద్దతుగా కళ్ళాలను ఎత్తివేసే కుట్రను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని
పోడు భూములకు పట్టాలు ఇస్తానని 2 ఇయర్స్ నుంచి మోసం చేయడాన్ని నిరసిస్తూ 28వ తారీఖు నాడు మరి ములుగులో మేము కూడా పెద్ద ఎత్తున రైతులతోటి దీక్ష చేపట్టబోతున్నాం ర్యాలీ చేపట్టబోతున్నాము మరి రైతాంగం అంతా దయచేసి రైతులకు ములుగు జిల్లా రైతులకు ములుగు నియోజకవర్గ రైతులకు రాష్ట్ర రైతులకు ఒకటే చెప్తున్నాం అక్కడ అన్ని రోజుల నుంచి ఉద్యమిస్తా ఉన్నారు అన్యాయం లేదంటే వాళ్ళు ఎందుకు వస్తారు ఇవాల మనము మన ఇంటికి ముంగ మన ఊర్లో కళ్ళం ఉందా లేదా కళ్ళం లేదు తాలు పోతుంది లేదా కొంటలేరు అన్నప్పుడు మనం చెల్లించడం కాదు ఈ రోజు భవిష్యత్ కోసం దేశం కోసం అక్కడ రైతులు పోరాటం చేస్తున్నారు మీరు బయటికి రండి ఇవాల బయటికి రావాలి అన్ని సంఘాలు అన్ని ప్రజా సంఘాలు ప్రజలు రైతులు మరి పోడు భూముల సమస్య అట్లనే ఉంది కళ్ళాలు ఎత్తేస్తే కష్టమే ఉంది రేపు కొనుగోలు చేయమంటున్నారు ఆ చట్టాలు ఉంటే మన చేతిలో ఏముండదు 100 ఎకరాలు కార్పొరేట్ కంపెనీలు వచ్చి గుత్త తీసుకొని వ్యాపారం చేయించుకొని మొత్తం తీసుకోపోయి భూములను కూడా మొత్తం పొల్యూట్ చేస్తారు మరి ఎరువులు కూడా విస్తృతంగా వాడతారు మరి కొన్న ధాన్యాన్ని కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా డంప్ చేసుకొని గోదాములలో పెట్టుకోవచ్చని ఒక చట్టం తెచ్చారు మరి మన దగ్గర తక్కువ రేటు కొని ఎక్కువ రేటు అమ్మునాక ఎక్కువ రేటు వచ్చినాక కొంటారు నిన్న మొన్ననే సన్న ధాన్యాలు మన దగ్గర 1780 రూపాయలు ఉంటాయి ఇవాల 2500-3000 సన్న ధాన్యాలు బయట అమ్ముకుంటారు దళారీలు కాబట్టి రైతులు ప్రతి ఒక్కరు రాజకీయాలకు అతీతంగా 28వ తారీఖు నాడు జరిగేటువంటి దీక్షలో పాల్గొనాలని కోరుతూ అదే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టినటువంటి రాజ్ భవన్ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి వ్యవసాయ చట్టాలకు అనుగుణంగా రైతుల అంటే రైతులను ముంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అందరికీ నమస్కారాలు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి తెలియజేయండి పోరాటంలో పాల్గొనండి ఢిల్లీ రైతులకు మద్దతు ఇద్దాం అది ఢిల్లీ రైతులది కాదు సమస్య రేపు మన గల్లీకి వస్తుంది రేపు మట్ నుంచి ఈ సీజన్ అయిపోయిందిగా రేపు వచ్చే సీజన్ యాసింగ్ నుంచి కళ్ళాలు లేవని ఈ రోజే వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క రైతు పంట పండించే రైతు రోడెక్కాలని మేము పిలుపునిస్తా ఉన్నాం దీనికి అఖిల పక్షాలు కూడా అందరం ఐక్యంగా పోరాడదామని కలిసి వచ్చే పార్టీలను కూడా మేము మద్దతు కోరుతాం పోరాడదామని తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం.